రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జనం వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం నుండి పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయకులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలారు. మొలకల్మూరు రోడ్డులోని తిమ్మరాయని చెరువులో మున్సిపల్ రెవెన్యూ, పోలీసు, ఫైర్ అధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. మూడవ రోజున సుమారు 30% విగ్రహాలు నిమజ్జనానికి తరలినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. అలాగే రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో కనేకల్లు, అలాగే బొమ్మన్హాల్, డీరేహాల్, గుమ్మగట్ట మండలాల్లోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. కనేకల్లు హెచ్ఎల్సి కాలువ వద్ద జరుగుతున్న నిమజ్జన కార్యక్రమంలో అధికారులు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. గణపతి బొప్ప, గణపతి బొప్ప, జై జై గణేశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.